ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా నేడు విడుదలైన అదేనండి రీ రిలీజ్ అయిన సింహాద్రి మూవీ ఫోర్ కే ప్రింట్ రివ్యూ ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రం తర్వాత రాజమౌళి రూపొందించిన ఈ చిత్రం సింహాద్రి ఎన్టీఆర్ కున్న మాస్ ఇమేజ్ కు తగ్గ కథ కథనంతో రూపొందిన చిత్రం సెంటిమెంట్ యాక్షన్ రెండింటిని సరైన రీతిలో మేళవించుకొని ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి స్క్రీన్ ప్లే టేకింగ్ లో చూపిన ప్రతిభ వైవిధ్యం వల్ల సినిమా నెక్స్ట్ లెవెల్లో నిలబడి అప్పట్లో కొత్త చరిత్ర సృష్టించింది చిత్రం ప్రథమార్థంలో ఉన్నంత గ్రిప్ ద్వితీయార్థంలో ఉండదు అయినా సరే ఆ సీజన్ లో వచ్చిన వాటన్నింటిలోనూ సూపర్ హిట్ చిత్రం కావడం విశేషం సమరసింహారెడ్డి చిత్రంలో మాదిరిగా సెంటిమెంట్ ను కథకు కథనానికి ఆద్యంతం ఉపయోగించుకుంటూ మాస్ మసాలా మూవీగా తీశారు ప్రథమార్థం అంతా బాగుంది ముఖ్యంగా ఎన్టీఆర్ ను నాజర్ దత్తత తీసుకునే సీన్ నుంచి ఇంటర్వెల్ వరకు దర్శకుడు రాజమౌళి తీసిన విధానం చాలా బాగుంది ముందుగా కథ గురించి మాట్లాడుకుంటే కథ సింగిల్ పాయింట్ మీద నడుస్తుంది తను నమ్ముకున్న వాళ్ళ కోసం చంపేందుకైనా చచ్చేందుకైనా సిద్ధపడడం తప్పు కాదనే పాయింట్ మీద సినిమా తీశారు ఒక గ్రామంలో పెద్దరాజా టైప్ లో ఉండే నాజర్ దంపతులు అనాథైన సింహాద్రిని చేరదీస్తారు తన ఇంటిలో వాడుగా పెంచుతారు నాజర్ మనవరాలు అంకిత ఎన్టీఆర్ తో లవ్లో పడుతుంది ఎన్టీఆర్ ను పెళ్లి చేసుకుంటానని మనవరాలు చెప్పడంతో అతన్ని దత్తత తీసుకునేందుకు నాజర్ ఏర్పాట్లు చేస్తాడు అదే రోజు ఎన్టీఆర్ కు పిచ్చి పిల్ల అయిన భూమికకు ఉన్న సంబంధం బయటపడుతుంది భూమికకు డబ్బిచ్చి వదిలేసుకోమని నాజర్ చెప్పినా వినకపోవడంతో సింహాద్రిని ఇంట్లోంచి బయటకి గెంతేస్తారు గోదావరి పుష్కరాలకు వెళ్లిన సింహాద్రిని చంపేందుకు కేరళ నుంచి కొంతమంది మనుషులు వస్తారు అక్కడ జరిగిన ఫైట్ లో భూమికకు పిచ్చి తగ్గిపోద్ది తనకు గతం గుర్తుకు వచ్చి వెంటనే కసిగా వెళ్లి సింహాద్రిని గొడ్డలితో పొడుస్తుంది ఎన్టీఆర్ ను ఆసుపత్రిలో చేరుస్తారు ఇక్కడ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది నాజర్ కూతురు సీత పాతికేళ్ల క్రితం భానుచందర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది దీంతో నాజర్ భాన్ చందర్ ను కొడతాడు అప్పటి నుంచి వీరి రెండు కుటుంబాలకు రాకపోకలు బంద్ వీరు కేరళకు వెళ్తారు అక్కడే స్థిరపడతారు సో వీరిని కలిపేందుకు సింహాద్రి నాజర్ కు తెలియకుండా కేరళ వెళ్తాడు అక్కడ తన పని ముగించుకునే పరిస్థితుల్లో అనుకోకుండా లోకల్ మాఫియా లీడర్ తమ్ముడు సీతను అందరి ముందు చీరలాగి అవమానిస్తాడు దీంతో ఎన్టీఆర్ వారిని చంపుతాడు ప్రజలంతా సింహాద్రికి జేజేలు పలుకుతారు అతన్ని తమ నాయకుడిగా భావిస్తారు కానీ భూమిక భాన్ లకు ఇది ఇష్టం ఉండదు వారు ఎన్టీఆర్ ను కేరళలోనే వదిలి వేరే ప్రదేశానికి వెళ్తుండగా మాఫియా లీడర్ ముఖేష్ ఋషి భాన్ చందర్ సూట్ కేసు లో బాంబు పెడతాడు ఈ విషయం ఎన్టీఆర్ కు తెలిసి భాన్ చందర్ ను కాపాడేందుకు వెళ్తాడు అప్పటికే అతను ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నిస్తుంటాడు సో వందలాది ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఒక్కరిని చంపిన తప్పు లేదన్న నాజర్ వ్యాఖ్యను అక్షరాల పాటించి భవన్ చందర్ ను కాల్చేస్తాడు అది చూసి షాక్ తో భూమికకు పిచ్చిదవుతుంది భావన్ చందర్ మరణిస్తాడు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ నుంచి బయటకు వస్తే అందరికీ సింహాద్రి గొప్పతనం తెలిసి మురిసిపోతుండగా విలన్ ఎంటర్ అవుతాడు కేరళ నుంచి ఎంత పెద్ద విలన్ అయినా క్లైమాక్స్ తో చావాల్సిందే హీరో గెలవాల్సిందే ఇక్కడ కూడా అదే జరిగింది సింహాద్రి భూమిక అంకితల ఇద్దరితో సెటిల్ అయిపోతాడు కథ శుభం కార్డ్ పడుతుంది కథ తీసిన విధానం ఎన్టీఆర్ నటన పాటలు అన్ని బాగున్నాయి ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ బాగుంది అయితే కేరళకు వెళ్ళిన తర్వాత కథ గాడి తప్పి కాస్త చికాకును కలిగిస్తుంది ద్వితీయార్థంలో ఉన్న సగం సీన్స్ అసందర్భంగానే ఉన్నాయనే చెప్పాలి ముఖ్యంగా హీరోను చంపేందుకు విలన్ వందలాది మంది ప్రజలను టార్చర్ చేస్తుంటాడు దాన్ని కేరళలోని టెలివిజన్ లైవ్ టెలికాస్ట్ చేస్తుంటుంది అదేదో క్రికెట్ మ్యాచ్ లాగా అయినా అక్కడి అధికార యంత్రాంగం ఉలుకు పలుకు లేకుండా కూర్చుంటే హీరో ఈ లైవ్ టెలికాస్ట్ ను చూసి వారిని చంపేందుకు వెళ్ళడం చాలా అర్ధరహితంగా ఉంటుంది కానీ డ్రామా స్టార్స్ లాజిక్ అండ్ సూత్రం ప్రకారం అభిమానులు సినిమాని సూపర్ హిట్ చేశారు సినిమాకి ప్లస్ పాయింట్స్ కేరవాణి సంగీతం రవీంద్ర ఫోటోగ్రఫీ రమ్యాకృష్ణ పాట అనవసరం అని తెలిసిన ఈ మాస్ సాంగ్ అందరి చేత వేయించింది భూమిక అంకితలిద్దరూ బాగానే అందాలు ఆరబోసారు అంకిత ఇక గ్లామర్ గర్ల్ గా అదరగొట్టింది రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో చక్కటి నటన చేస్తుంది ఇక ఫైనల్లీ డైరెక్టర్ రాజమౌళి గురించి చెప్పాలి అసలు ఎన్టీఆర్ ని ఈ రేంజ్ లో మాస్ యాంగిల్ లో చూపాలని థాట్ రావడం చకచక సినిమా తీయడం గొప్ప ఈ సినిమాతో రాజమౌళి పేరు ఇండస్ట్రీలో మారుమోగింది అతని డేట్స్ కోసం హీరోలు నిర్మాతలు లైన్ లో నిలబడ్డారు ఇక ఎన్టీఆర్ ఇందులో అద్భుతంగా చేశారు తాతకి తగ్గ మనవడు అనిపించుకున్నాడు ఈ సినిమాతో ఎన్టీఆర్ ఇండస్ట్రీలో ప్రజల గుండెల్లో పాతుకుపోయాడు ఎన్టీఆర్ జీవితంలో సింహాద్రి గొప్ప మైల్ స్టోన్ గా నిలబడింది ఇక ఇప్పుడు లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఫోర్ కే ప్రింట్ అయితే చాలా క్వాలిటీ ఉంది ఎన్టీఆర్ భూమిక అంకిత చాలా అందంగా ఉన్నారు థియేటర్ లో ప్రేక్షకులు ఎన్టీఆర్ కనబడిన ప్రతి సీన్ కి విజిల్స్ వేసి రచ్చ రచ్చ చేశారు మరి మీరు కూడా ఈ సింహాద్రి సినిమా చూసారా చూస్తే ఏ వయసులో చూశారు అప్పుడు మీకు ఉన్న గుర్తులేంటి కింద కామెంట్ చేయండి